సైడ్ ఎడ్డింగ్ రాసుకోండి అన్నీ వన్ బై వన్ మనం కవర్ చేసుకుంటూ వద్దాం కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ దయచేసి పెన్ను నోట్స్ తోటి ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ రండి కాన్సెప్ట్స్ ఫస్ట్ చుట్టుకొలత అంటే ఏంటి చుట్టుకొలత అంటే ఏంటి సపోజ్గా ఒక క్లోజ్డ్ ఫిగర్ ఉంది మనం త్రిభుజం గురించి మాట్లాడుకుంటున్నాం ఇది ఏ ఇది బి ఇది సి చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వండి ఆ శీర్షం నుంచి భుజాన్ని తాకుతూ ప్రతి శీర్షాన్ని తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికి రండి దాన్ని మనము చుట్టు కొలత అని అంటాం దాన్ని మనము చుట్టుకొలత అని అంటాం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర మొదలవ్వండి భుజాన్ని తాకుతూ ప్రతి శీర్షాన్ని టచ్ చేస్తూ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ భుజం దగ్గరకు వచ్చేదాన్ని మనము చుట్టుకొలత పెరిమీటర్ అని అంటాం క్యాపిటల్ ఏ ఆపోజిట్ ఇది స్మాల్ ఏ క్యాపిటల్ బి ఆపోజిట్ ఇది స్మాల్ బి క్యాపిటల్ సి ఆపోజిట్ ఇది సి నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్ ఒక్కొక్క కాన్సెప్ట్కి ఇంటర్లింకింగ్ ఉంది అది మీకు అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి క్లాసు నేను ఫిన్లాండ్ అనే కంట్రీని దాంట్లో ఉన్న విద్యా వ్యవస్థని బాగా ఇష్టపడతాను ఎందుకనంటే దాంట్లో ఫండమెంటల్స్ మాత్రమే నేర్పిస్తారు ఇది ప్రపంచ విద్యా సంస్థలలో రైట్ ఫిన్లాండ్ అనే కంట్రీ నంబర్ వన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక టీచర్ క్లాస్ చెప్తూనే ఉంటే స్టూడెంట్స్కి ఇది అవుతే ఎట్లా ఉంటుంది వై వాట్ వెన్ వేర్ అండ్ హౌ ఆ కాన్సెప్ట్ మీద ఉన్నది మన ఇండియాలో మనం డిస్కస్ చేసేది మాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎక్కువగా మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఫిన్లాండ్ దాంట్లో ఇప్పుడు నోకియా రైట్ ఫ్లాప్ అయినా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది వాళ్ళ విద్యా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు దాని తర్వాత డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయడం కావచ్చు బేసికల్గా ఒక పర్సనాలిటీ మౌల్డింగ్ మీద చాలా ఫామ్ అవుతారు సార్ థిమాటిక్ వాళ్ళు యూస్ చేసే లర్నింగ్ మెకానిజం ఏంటంటే థిమాటిక్ బేస్డ్ లర్నింగ్ మెకానిజం ఇనీషియల్గా మీకు మీరు ఒక స్టేజ్ వరకు ఒక రకంగా చదువుకున్నారు కాబట్టి ఇనీషియల్గా ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ మీకు అర్థం కావడానికి టైం అవుతుంది కానీ అర్థమైన తర్వాత మీకు చాలా బాగా ఇంకో లెవెల్ ఆఫ్ లెర్నింగ్కి వెళ్ళిపోతారు సార్ అవతార్ టూ మూవ్ అయ్యేలాగా రైట్ మీకు అవతార్ వన్ కరెక్ట్గా అర్థమై ఉంటే దాని తర్వాత స్లోగా అవతార్ అనేది ఒక భీముడు కింద దాకా రైట్ కింద నాగ నాగవా నాగులను కలవడము వాళ్ళతో మాట్లాడడము రైట్ వాటర్ కింద వాడిని తోసేయడము వాళ్ళ ఫ్రెండ్స్ వాడు కిందెళ్ళడము ఆ నాగా కింగ్డమ్ నుంచి అర్థం చేసుకోవడము బేసికల్ ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చిందని మీకు ఈజీగా అర్థమవుతుంది నాకు ఇక్కడ చూడండి సార్ థిమాటిక్ బేసిల్ లెర్నింగ్ నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సో ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాను పెరిమీటర్ చుట్టుకొలతను నేను ఏ నుంచి సి వెళ్ళాను బి సి నుంచి బి వరకు వెళ్ళాను ఏ రైట్ ఇది సి టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ి ప్లస్ ఏ ప్లస్ సి టూ ఎస్ అనే దాన్ని మనము సెమీ పెరిమీటర్ని గ్రీక్ రైట్ ఎవరైతే యూక్లిడ్ అనే అతను జామెట్రీ మీద వర్క్ చేశాడో అతను పెరిమీటర్ చుట్టుకొలతకి ఇచ్చిన నోటేషన్ ఏంటంటే టూ ఎస్ యూక్లిడ్ జామెట్రీ అని అంటాం రైట్ యూక్లిడ్ జామెట్రీ అని అంటాం టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ సి నవ్ ఈ టూ ఎస్ని మనము పి అని చెప్పి సంబోధిద్దాం పీఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలతని ఇప్పటి నుంచి నేను పి అంటారు పిఈస్ ఈక్వలంట్టు ఏ ప్లస్ బి ప్లస్ సి పిఈ్ ఈక్వలంట్టు ఏ ప్లస్ బి సి మనం నిన్న క్లాసులో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేశాము రైట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్ ఏడు కామా పదహారు కామా ఎక్స్ ఇది కనుక ఒక త్రిభుజం యొక్క భుజాలు కనుక అవుతే ఎక్స్ ఏ ఏ సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది ఎక్స్ ఏ సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది నిన్న మనం ఇది డిస్కస్ చేసాం ఏడు కామా రైట్ పదహారు కామా ఎక్స్ ఇది కనుక భుజాల్లో ట్ర త్రిభుజం యొక్క భుజాలు అవుతే ఎక్స్ సహజ సంఖ్య అవుతే ఎక్స్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది నేను చాలాసార్లు చెప్పాను సార్ ఇంకోసారి నాకు చెప్పే ఓపిక లేదు దయచేసి నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఉంటే రైట్ మీరు యాప్లో చాట్ ఆప్షన్ యూస్ చేయండి దయచేసి నేను చదువు చెప్పేటప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు కంప్లీట్గా డిస్ట్రాక్షన్ని అవాయిడ్ చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను నాకు నేను క్లాస్ చెప్పేటప్పుడు నేను పూర్తిగా అయిపోయిన తర్వాత కావాలంటే మీ డౌట్స్ని కామెంట్స్ చూసి రిప్లై చేస్తాను దయచేసి నా ఫోకస్ని డిస్కస్ చే డిస్టర్బ్ చేయకండి ఏది కూడా అవసరం లేనిది సబ్జెక్ట్ కాకుండా అవసరం లేని అన్నీ వెయిట్ చేస్తాయి సార్ దానికి ఏడు కమ పదహారు కమ ఎక్స్ ఒకసారి అర్థం ఇటువంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ని సెకండ్స్లో చేయగలుగుతారు ఏడు పదహారు ఎక్స్ ఇది గనక త్రిభుజంలో ఉన్న భుజాలు గనక అవుతే భుజము సహజ సంఖ్య అవుతే అది ఏ వాల్యూ అవుతుంది నేను నిన్న చెప్పాను సార్ ఇది పదహారు యూనిట్ల ఒక స్టిక్ తీసుకుంటే దీని మీద ఏడు యూనిట్ల స్టిక్ పెడితే ఇంకోటి తొమ్మిది యూనిట్ల స్టిక్ పెడితే ఏడు ప్లస్ తొమ్మిది పదహారు అదే స్కేల్ మీద ఇంకో రెండు స్కేల్స్ ఉన్నాయి అంటే ఒక రేఖ మీద ఇంకో రెండు రేఖలు ఉన్నాయి అప్పుడు త్రిభుజం ఫామ్ అవ్వదు అంటే ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ అనేది తొమ్మిది కాదు ఎక్స్ అనేది తొమ్మిది కాదు అదే దీని మీద రైట్ ఇది పదహారు యూనిట్ల స్కేలు ఇది ఏడు యూనిట్ల స్కేలు దాని మీద ఇరవై మూడు యూనిట్ల స్కేలు పెట్టినా కానీ ఆ మూడు ఒకదానిపైన ఒకటి ఉంటుంది అంటే ఎక్స్ అనేది ఇరవై మూడు కాదు అంటే ఎక్స్ అనేది తొమ్మిది కంటే ఎక్కువ ఉండాలి ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి ఎక్స్ అనేది తొమ్మిది కంటే ఎక్కువ ఉండాలి ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి ఇదే కదా సార్ మనం నిన్న డిస్కస్ చేసింది నా ఇక్కడ చూడండి సార్ రైట్ నావి ఇక్కడ చూస్తే ఇదే కాన్సెప్ట్ ఏడు ప్లస్ పదహారు ఇరవై మూడు ఎక్స్ ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి ఇర ఎక్స్ ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి అంటే ఏబీసీ భుజాలు కనుక అవుతే రైట్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ లెస్ దాన్ థర్డ్ సైడ్ ఈ రెండు కండిషన్లు అందరికీ అర్థమైందా ఒకసారి ఎగ్జాంపుల్ తోటి రైట్ ఊహించుకోండి సార్ మీకు అర్థమవుతుంది పదహారు నుంచి ఏడు తీసేస్తే తొమ్మిది సి తొమ్మిది కంటే ఎక్స్ తొమ్మిది కంటే ఎక్కువ ఉండాలి ఏడు ప్లస్ పదహారు ఇరవై మూడు ఎక్స్ అనేది ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి నా ఇక్కడ చూస్తే సార్ ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి అంటే సి సిఈ్ లెస్ దెన్ బి సి సిఈస్ లెస్ దెన్ బి ప్లస్ ఏ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ సి చాలా ఇంపార్టెంట్ కండిషన్ సార్ దయచేసి ఇది నోట్స్లో రాసుకోండి బి మైనస్ ఏ లెస్ దాన్ సిస్ దాన్ ఏ ప్లస్ బి అంటే ఏ కామా బి ఇది కనుక ఒక త్రిభుజంలో రెండు భుజాలు కనుక అవుతాయి ఏ ప్లస్ బి అనే ఒక త్రిభుజములో ఇవి రెండు భుజాలు కనుక కనుకవుతే మూడో భుజము దేని మధ్యలో ఉంటుంది బి మైనస్ ఏ బి ప్లస్ ఏ మధ్యలో ఉంటుంది బి మైనస్ ఏ బి ఏ ఇది మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే ఏడు పదహారు అంటే ఎక్స్ వాల్యూ తొమ్మిది అవదు ఏడు ప్లస్ తొమ్మిది పదహారు అవుతుంది అంటే తొమ్మిది కంటే ఎక్కువ ఉండాలి బి మైనస్ ఏ కంటే ఎక్కువ ఉండాలి సి గ్రేటర్ దాన్ బి మైనస్ ఏ పదహారు ఏడు దాని మీద దాన్ని రెండు ఒకదాని పక్కన ఒకటి పెడితే పదహారు ప్లస్ ఏడంతా ఇరవై మూడు సి అనేది ఇరవై మూడు రైట్ కాకూడదు ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి తొమ్మిది కంటే ఎక్కువ ఉండాలి సి అనేది బి మైనస్ ఏ కంటే ఎక్కువ ఉండాలి బి ప్లస్ ఏ కంటే తక్కువ ఉండాలి ఈ పాయింట్ అందరికీ అర్థమైందా అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ి మైనస్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి ఏ అర్థమైందా అంటే ఇక్కడ బోర్డు పైన ఉన్నది రాయడం కాదు రాస్తున్నప్పుడు ఇలా వచ్చింది ఈ కాన్సెప్ట్ అని తెలుసుకోవడము అంటే నేను లేనప్పుడు నాకు మీరు ఒకరికి ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పూర్తిగా అర్థమయ్యేటట్టు వివరించడము అంటే ఇది ఇందుకైంది ఇది ఇందుకు కాలేదు అని చెప్పి చెప్పడము దయచేసి అందరూ రిప్లై చేయండి సార్ రైట్ ఒక్కో కాన్సెప్ట్ తర్వాత కొన్ని సెకండ్లు నేను మీకు అర్థమైందో లేదో అని అడిగి ముందుకు వెళ్తాను స్లోగా వెళ్తాను కానీ లెవెల్ జీరో నుంచి లెవెల్ త్రీ వరకు వెళ్తాను పూర్తిగా ఒక సెల్ఫిష్ టీచర్ని నా దగ్గర చదువుకున్న టీచర్ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కంటే డిఫరెంట్గా ఉండాలి ఫాస్ట్గా సాల్వ్ చేయాలి ఫస్ట్ టైమే క్లియర్ అవ్వాలి అని అనుకునే ఒక సెల్ఫిష్ టీచర్ని రైట్ మీ అమ్మా నాన్న ఎట్లా ఎడితే నా కొడుకు తొందరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారో మీ అమ్మా నాన్న తర్వాత మూడో వ్యక్తిని రైట్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీ యొక్క సర్కిల్లో మిమ్మల్ని డిఫరెంట్గా చూడాలి బి మైనస్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ B plus the first concept. This is the first concept.